నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ప్రతి ఇంట్లో సిరి సంపదలు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక మంచి రెమెడీ చెప్పండి. ముందుగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి సూచన ఏమిటి అంటే, మీరు తల స్నానాలు వగైరాలు చేసినా చెయ్యకపోయినా శుభ్రంగా స్నానం చేసి దయచేసి జడ విరబోసుకోవద్దు. వివాహితులైన వాళ్ళు జడ వేసుకోండి లేదా ముడి వేసుకోండి, వేలాడే పూలదండలు వేసుకోకండి, పూలదండ మడిచి ధరించండి, చక్కటి బొట్టు పెట్టుకోండి. ట్రెడిషనల్ డ్రెస్ అంటే ఆధునిక కాదు, అలా వేసుకుని ఇప్పుడు చెప్పబోయే ఈ శ్లోకాన్ని మీరు శ్రద్ధగా చదవండి. ప్రతి శుక్రవారం 7 శుక్రవారాలు పరవాన్న నివేదన చేయండి, పాయసాన్ని. మగాళ్ళైతే కూడా ఇది చదవాలి, చదివితే మంచిదే. వాళ్ళకేమిటి అంటే, వీలైతే సంధ్యావందనం చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు ఇది చెయ్యండి. ఆడవాళ్ళు ఒక 7 శుక్రవారాలు సాయంకాలం కూడా 5వసారి చదివి ఒక 3 ముత్తైదువులకి కాస్త తాంబూలం ఇవ్వండి పళ్ళతోటి. అంతే తప్ప దాంట్లో మళ్ళీ ఏమైనా ఉంచాలా అండి, ఆడాడేం లేదు. ఈ దేవతార్చన చేసుకునేటప్పుడు లక్ష్మీ రూపు పెట్టుకోండి, లేదా లక్ష్మీదేవి విగ్రహం 2 అంగుళములు, అంతకంటే పెద్దది ఉండడానికి వీల్లేదు. 2 అంగుళములు పెద్దదైతే ప్రాణప్రతిష్ఠ చేయాలి, అవసరం లేదు 2 అంగుళముది. లేదండి కొనుక్కోలేమేమంతది అంటారా, తమలపాకు మీద పసుపు గౌరమ్మని పెట్టండి, 21 రోజులు దాపా కలపకండి, మళ్ళీ తర్వాత ఇది తీసి వాడుకోండి, మళ్ళీ ఇంకో 21 రోజులు పెట్టుకోండి పసుపు గౌరమ్మని. పసుపు గౌరవం ఎలా వాడుకుంటామండి, వంటలో వాడుకోవచ్చు, బొట్టుకు పెట్టుకోవచ్చు, లేదా ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్ళు కలిపితే స్నానాలు కూడా చేయొచ్చు. ఇన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు కావలసిన శ్లోకం, ఇదేం కష్టం కాదమ్మా, చిన్న చిన్న పదాలు. ఇంచేత అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు బుడిబుడి నడకలు నడుస్తాం కదా మనం, అందుకని అంటున్నాం. త్వం కీర్తి, త్వం కీర్తి, అమ్మా నీ పేరు కీర్తి. త్వం కీర్తి శ్రీ ధృతి సిద్ధి హ్రీ విద్య సంతతి మమ సంధ్య రాత్రి ప్రభ నిద్ర జ్యోత్స్న కాంతి క్షమ దయ. ఎన్ని పేర్లతో అమ్మవారికి, ఇది చక్కటి పేర్లు. మొదటి పేరు ఏమిటి, కీర్తి, పాపులారిటీ వస్తుంది మనకి కీర్తి. శ్రీ సంపద, బోల్డంత సంపద. ఒక స్త్రీకే 6 అర్థాలు ఉన్నాయి. మన చేత ఆశ్రయించబడేది ఆవిడ అయ్యవారి దగ్గర ఉంటుంది. 2, మన మాటలు వినేది వినిపించేది. తన గుణముల చేత చెప్పక్కర్లేకుండా వ్యాపించేది, మన పాపాలు తొలగించేది. శ్రీనేత్ర తంత్రం అని చెప్పు గ్రంథంలో ఈ స్త్రీకి 7 అధ్యాయాలు పెట్టారు వాడు జాగ్రత్తగాను. అది విశేషం. శ్రీ ధృతి, ధైర్యం. జేబులో డబ్బులు ఉన్నాయనుకోండి మనకి ధైర్యంగా ఉంటుంది. ధృతి సిద్ధి, కావలసిన సంపాదించుకుంటాం. హ్రీ, హ్రీ అంటే సిగ్గు కాదండి, శక్తి ఉండి కూడా ఏమన్నా పర్వాలేదండి, అది దాని పేరు హ్రీ అన్నమాట, అంటే వినయము. హ్రీ తర్వాత విద్య సంతతి, హిమ నా పిల్లలు వినంత కూడా సంతతి మమ. అంతేకాదు సంధ్య రాత్రి ప్రభా, సంధ్య ఉభయ సంధ్యలు, రాత్రి, రాత్రి కూడా ఆనందాన్ని కలిగించేది. రాతి సుఖం, రాత్రి ప్రభ నిద్ర జ్యోత్స్న కాంతి క్షమ. ఆఖరి పదం ఇంపార్టెంట్, దయా. దయా అంటే ఎదటి వాళ్ళు దుఃఖపడుతుంటే అయ్యో దుఃఖపడుతున్నారా అనే భావన పేరు దయ. ఇంకో అర్థం ఏమిటి, ఎదుటివాడు దుఃఖపడుతుంటే దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేయడం. వేదాంత దేశికులని 600 సంవత్సరాల కిందట ఆయన దయాశతకం, దయా అనే అమ్మవారి మీద 100 శ్లోకాలు రాశారు వెంకటేశ్వర స్వామిని స్తోత్రం చేస్తూను. అంచేత దయా, ఈ లక్షణాలన్నీ ఉన్నాయి మా తల్లి, అంచేత సంపద నాకు ఇయ్యి అంటూ చక్కగా తులసి కూడా దగ్గర దీపం పెట్టండి. రోజు శ్రద్ధగా చేసుకోండి, ఫలితాన్ని పొందండి. కానీ శ్రద్ధగా పూజ చేయండి, వేరే వేరే పద్ధతుల్లో మాత్రం చెయ్యవద్దు దయచేసి. అన్నట్టు ఏమండి ఈ స్తోత్రం ఎక్కడదండి, ఎవరు చేశారండి అని అడుగుతారు కదా. యమధర్మరాజు చేశాడు. అయ్య బాబు యమధర్మరాజా, కంగారు పడకండి. యముడు ఒక వేషం వేసుకొచ్చాడు భూలోకంలోకి, ధర్మరాజు వేషం. ధర్మరాజుగా వచ్చినవాడు కష్టపడి సంపాదించు మిగిలిపోయిందమ్మా, రక్షించు తల్లి అంటూ ఎక్కడా విరాట నగరానికి
అడుగుపెట్టే ముందు దుర్గాదేవిని స్తోత్రం చేస్తూ, అమ్మ పోయిన సంపద తిరిగి ఇవ్వమ్మా, నాకు అధికారం ఈ తల్లి, మా బావగారికి అచ్చిల్లేదివి కదా నువ్వు, తెలుసును అంతా నిన్ను వదిలేని పిల్లడానికి బాగుండదు, అందుకని అంటున్నాను. మా బావగారి చెల్లెంటే ఎవరు, బావగారు ఎవరు, కృష్ణ పరమాత్మ, కృష్ణ పరమాత్మకి తోబుట్టు అనమాట అమ్మవారు. అందుకంటే ఎంత చమత్కారంగా వ్యాసుడి శ్లోకాన్ని అందించారు చూడండి, అంటే సంబంధం కలుపుకుంటున్నాడు. అమ్మ నీకు తెలుసు కదా నేను పడతాను కష్టం, చేతి ఇవ్వమ్మా తల్లి ధనాన్ని, ఈ ధనం నా కోసం కాదు నలుగురితోటి పంచుకోవడానికి, ఒక కాకి వలె బతుకుతాను నేను, ఇంచేత కాస్త దొరికితే 10 కాకులను పిలుచుకుని అది పొడిచి పొడిచి తింటూ ఆనందపడుతున్నది. దేనికైనా కడుపు ఉంటుందా? లేదు. పంచుకోవడం ప్రధానం, అదనమాట. పంచుకోవాలి, పెంచుకోవాలి. ఇది ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం.